ఈ దేశంలో ఒక్క శత్రువు కూడా లేని అజాత శత్రువు ఆయన. ఇప్పుడు మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో సాధిస్తున్న విజయాలకు పునాదులు వేసింది ఆయన. అతని జీవితం మొత్తం మీద ఒక్క విమర్శ కూడా లేని మచ్చలేని మనిషి ఆయనే అబ్దుల్ కలాం. ఇప్పటి వరకు ఎంతోమంది రాష్ట్రపతులు ఉన్నారు, కానీ అబ్దుల్ కలాం అంతగా మన మనసుకు దగ్గరైన వ్యక్తి మరొకరు లేరు. పేద కుటుంబంలో పుట్టిన కలాం దేశ ప్రథమ పౌరుడిగా ఎలా ఎదిగాడు? ఒక గొప్ప నాయకుడిగా, శాస్త్రవేత్తగా, వక్తగా దేశానికి సేవలందించిన కలాం గురించి, రామేశ్వరం నుండి రాష్ట్రపతి పదవి వరకు సాగిన ఆయన జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15 జన్మించాడు. ఈయన తండ్రి పేరు జైనులుద్దీన్. ఈయన పడవ నడిపేవారు, తల్లి ఆషిమ్మ. కలాం పూర్తి పేరు ఔల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం. ఆర్థికంగా వెనకబడిన కుటుంబానికి సహాయం చేయడానికి కలాం చిన్న వయసులోనే న్యూస్ పేపర్లు వేసేవాడు. రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉన్న రామనాథపురంలో స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. చదువు అంతంత మాత్రమే అయినప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, జిజ్ఞాస కలాంలో ఎక్కువగా ఉండేవి. ఒకసారి స్కూల్లోని ఉపాధ్యాయుడు సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్ళి పక్షి ఎలా ఎగురుతుందో చూపించాడు. అప్పటి నుండి కలాం కూడా పక్షిలాగా ఎగరాలనుకున్నాడు. అందుకోసం ఎలాగైనా పైలట్ అవ్వాలనుకున్నాడు. తరువాత తిరుచ్చిలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో డిగ్రీ పట్టా పొందాడు. పైలట్ అవ్వాలని తన చిన్ననాటి కోరికను నిజం చేసుకోవడానికి మద్రాసులోని MIT చేరాలనుకున్నాడు. అయితే ఆ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే 1000 రూపాయలు ఫీజు కట్టవలసి వచ్చింది. కానీ ఆయన తండ్రి కట్టలేనప్పుడు కలాం గారి అక్క ఆమె గాజులను తాకట్టు పెట్టి ఫీజు కట్టింది. తనను బాగా చదివించాలని, ఉన్నతమైన స్థానంలో చూడాలని తన కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాన్ని, తన మీద వాళ్లకున్న నమ్మకాన్ని చూసి కలాం ఎంతగానో చలించిపోయాడు. చివరకు స్కాలర్షిప్ సహాయంతో MIT ఏరోస్పేస్ ఇంజనీరింగ్ని పూర్తి చేశాడు. ఏరోనాటిక్స్లో ప్రవేశ పరీక్షల్లో 8 ఉద్యోగాలు ఉంటే తనకు 9వ స్థానం రావడంతో త్రుటిలో పైలట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు కలాం. అలా కొద్దిపాటిలో తన చిన్ననాటి కళ చేజారిపోయింది. 1960 కలాం DRDO ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరారు. అక్కడ భారత సైన్యం కోసం ఒక హోవర్క్రాఫ్ట్ని డెవలప్ చేయడం ఆయన పని. తర్వాత కొన్ని రోజులకి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుండి కలాంకి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చింది. దీనిని మనం ఇప్పుడు ఇస్రోగా పిలుస్తున్నాం. అక్కడ కలాంని ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో కలాం రాకెట్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యారు. విక్రమ్ సారాభాయ్ మరియు కలాం గారు కలిసి ఇస్రోని ఎంతగానో డెవలప్ చేశారు. ఈ క్రమంలో 6 నెలల పాటు రాకెట్ లాంచింగ్ టెక్నిక్స్ మీద ట్రైనింగ్ కోసం అమెరికాలోని నాసాకు వెళ్లే అవకాశం అబ్దుల్ కలాంకి దక్కింది. భారతదేశం నుండి అంతరిక్షంలోకి శాటిలైట్ పంపాలనేది ప్రొఫెసర్ సారాభాయ్ గారి కోరిక. ట్రైనింగ్ పూర్తి వచ్చిన తర్వాత కలాం, సారాభాయ్ మరియు సతీష్ ధవన్ల సహకారంతో రోహిణి అనే శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపడానికి SLV-3 అనే ర్యాకెట్ని అభివృద్ధి చేశారు. దేశంలోని ప్రజలందరి కళ్ళు ఈ SLV-3 ప్రయోగం మీద ఉన్నాయి. అబ్దుల్ కలాంతో పాటుగా అక్కడ ఉన్న ఎంతోమంది కష్టపడి నిర్మించిన 22 మీటర్ల పొడవైన SLV-3 లాంచ్ అయింది. కానీ 317 సెకండ్ల తర్వాత సెకండ్ స్టేజ్లో పేలిపోయి సముద్రంలో కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా కలాం గారికి ఏదో తెలియని ఆవేదన, తనతో పాటు తన దేశ ప్రజల అందరి కలలు ఆవిరైపోయాయి. కానీ ఆయన నిరుత్సాహపడలేదు. తిరిగి 1980 రెండవ ప్రయోగం కోసం SLV-3 రెడీ చేశారు. ఆ రోజు న్యూస్ పేపర్లన్నీ మొదటిదానిలాగానే ఇది కూడా ఫెయిల్ అవ్వబోతుందని, ప్రయోగం గురించి ఇష్టం వచ్చినట్లు రాసేశాయి. దేశం కళ్ళన్నీ ఈ ప్రయోగం మీదే ఉన్నాయి. 18 జులై 1980 SLV-3 లాంచ్ అయ్యి రోహిణి శాటిలైట్ని ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోకి శాటిలైట్ని పంపగలిగే కెపాసిటీ ఉన్న దేశాల లిస్టులో భారతదేశం కూడా చేరింది. ఇక్కడే భారత అంతరిక్ష ప్రయోగాలకు పునాదులు పడ్డాయి. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఫోన్ చేసి కలాం గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాతి సంవత్సరం 1981 కలాం గారికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఇంకా అబ్దుల్ కలాం గారు వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన తయారు చేసిన రాకెట్లలాగానే ఆయన కూడా దూసుకుపోయారు. ఇండియన్ ఆర్మీ కోసం అగ్ని, పృథ్వీ, నాగ్, ఆకాష్, త్రిశూల్ వంటి ఎన్నో శక్తివంతమైన మిసైల్స్ని తయారు చేసి మన దేశాన్ని
ఎవరి మీద ఆధారపడని ఒక శక్తివంతమైన దేశంగా మార్చారు. అందుకే ఈయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఈయన నాయకత్వంలో ఇస్రో ఎంతో అభివృద్ధి చెందింది. ఆయన లీడర్గా ఉన్న సమయంలో ఇప్పటి వరకు ఎవరిని కోపంగా తిట్టడం చూడలేదని ఆయనతో పనిచేసిన వాళ్ళు చెబుతారు. ఏదైనా వైఫల్యం వస్తే దాని పూర్తి బాధ్యతను తన ఒక్కరి మీద వేసుకునేవారు. కానీ విజయం వస్తే ఆ క్రెడిట్ని తన టీం అందరికీ ఇచ్చేవారు. తనతో పాటు తన టీంలో ప్రతి ఒక్కరూ పైకి రావడానికి అవకాశం ఇచ్చేవారు. అంతేకాదు, డిఆర్డిఓలో ఉన్నప్పుడు కదిరేషన్ అనే తన కారు డ్రైవర్ని పట్టుబట్టి చదువు పూర్తి చేయించారు. ఆ డ్రైవర్ పీజీ వరకు చదవడానికి అయ్యే ఫీజులన్నీ కలాం గారే కట్టారు. ఇప్పుడు ఆ కారు డ్రైవర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఒక పెద్ద ఆఫీసర్. 1998 వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అమెరికన్ శాటిలైట్లకు దొరకకుండా పోఖ్రాన్ అనే ప్రదేశంలో ఆపరేషన్ శక్తి అనే పేరుతో విజయవంతంగా న్యూక్లియర్ టెస్ట్ చేయడంలో అబ్దుల్ కలాం పాత్ర ఎంతో ఉంది. దీనితో ఇండియాకి ఉన్న పవర్ ఏంటో మిగతా దేశాలకు అర్థమైంది. ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేవారు, భారతీయులు ఎప్పుడూ పేదవాళ్ళు కాదు, వాళ్ళ ఆలోచనలే పేదగా ఉంటాయి, మనం కూడా పెద్దగా ఆలోచిస్తే ఏవైనా సాధించగలం అని చెప్పేవారు. ఆ తరువాత కొంతకాలం పాటు ప్రధానమంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్గా మరియు డిఆర్డిఓకి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. 2002 జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోటీలలో వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ కలాంని ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. అలా అబ్దుల్ కలాం గారు మన దేశానికి 11వ రాష్ట్రపతిగా 2002 ఏకగ్రీవంగా ఎన్నికై 2007 వరకు కొనసాగారు. ఏ రాజకీయాల అనుభవం లేకుండా రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి కలాం గారు ఒక్కరే. ఈయన రాష్ట్రపతి అయినప్పటికీ కూడా ఎంతో నిరాడంబరంగా గడిపేవారు. రాష్ట్రపతి కోసం ఉండే విలాసవంతమైన గదులను సౌకర్యాలను వద్దనుకుని ఒక సాధారణమైన గదిలోనే ఉండేవారు. ఒక్కొక్కసారి అక్కడ పనిచేసే వాళ్ళతో కలిసి కింద కూర్చునే భోజనం చేసేవారు. రాష్ట్రపతిగా ఎంతో బిజీగా ఉన్నా కూడా చిన్నపిల్లలు రాసే ఉత్తరాలకు ఈయనే స్వయంగా జవాబులు రాసి పంపేవారు. ఇన్నేళ్ల దేశ చరిత్రలో ఎక్కువ మంది ప్రజలను కలుసుకున్న రాష్ట్రపతి ఈయనే. అందుకే ఈయన్ని పీపుల్స్ ప్రెసిడెంట్ అని అంటారు. ఆయన రాష్ట్రపతిగా పనిచేసిన అన్ని ఏళ్లలో ఏ ఒక్క అవినీతి నింద కానీ విమర్శ కానీ లేని ఒకే ఒక్క నాయకుడు కలాం. అంతేకాదు, తనకు 2వ రాష్ట్రపతి పదవిని అధిరోహించే అవకాశం వచ్చినా సరే తనకిష్టమైన పిల్లలకు యువతకు పాఠాలు చెప్పడమే తనకిష్టమని ఏకంగా రాష్ట్రపతి పదవినే సున్నితంగా తిరస్కరించారు. కలాం గారికి యువత మీద ఎంతో నమ్మకం ఉండేది. అందుకే రాష్ట్రపతి పదవి పూర్తయిన తర్వాత విశ్రాంతి జీవితం గడపకుండా దేశవ్యాప్తంగా ఎన్నో పాఠశాలలకు కాలేజీలకు తిరుగుతూ ఎంతోమంది యువతకు మార్గనిర్దేశం చేశారు. అబ్దుల్ కలాం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పురా అనే ట్రస్ట్ని స్థాపించి తనకు వచ్చే ఆదాయాన్ని ఆ ట్రస్ట్కి ఇచ్చేసేవారు. అబ్దుల్ కలాం గారు పెళ్లి చేసుకోలేదు. భార్య, పిల్లలు, కుటుంబం, ఆస్తులు ఇవేమీ ఆయనకు లేవు. ఈ దేశమంతా ఆయన కుటుంబమే. అంతేకాదు, వైద్య రంగంలో పోలియో బాధితుల కోసం తేలికపాటి పరికరాలను రూపకల్పించడానికి ఎంతో కృషి చేశారు. ఈయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఈయనకు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి పురస్కారాలతో గౌరవించింది. 2005 May 26 కలాం గారు స్విట్జర్లాండ్ని పర్యటించారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం ఏకంగా May 26 సైన్స్ డేగా ప్రకటించుకుంది. కలాం గారు తన వల్ల ఏ జీవికి హాని కలిగించేవారు కాదు. ఒకసారి డిఆర్డిఓ ఆఫీస్ చుట్టూ కట్టిన గోడ పైభాగంలో గాజు పెంకులను పెడుతుంటే అవి పక్షులను గాయపరుస్తాయని గాజు పెంకులను పెట్టనివ్వలేదట. అలాగే ఒకసారి కలాం గారు షిల్లాంగ్లోని ఐఐఎంలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నారు. ఈయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ముందు జీపులో లపాంగ్ అనే ఒక కానిస్టేబుల్ నిలబడే ఉన్నాడట. అతనిని చూసిన కలాం గారు పక్కనున్న పోలీస్ అధికారితో, అతన్ని ఎందుకు అలా నిల్చోబెట్టారు, కూర్చోమనండి, నా కోసం అతను అలా నిల్చోవలసిన అవసరం లేదు అన్నారట. కానీ ఆ కానిస్టేబుల్ కూర్చోలేదు. షిల్లాంగ్ చేరగానే కలాం ఆ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి తన కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ చెప్పి తన వల్ల కలిగిన కష్టానికి ఆ కానిస్టేబుల్ని క్షమాపణలు అడిగి, బాగా అలసిపోయినట్లు ఉన్నావు, ఏమైనా తింటావా అని అడిగారట. అంత మంచి మనసు ఆయనది. July 27, 2015 షిల్లాంగ్లో యువతకు ఉపన్యాసం ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా కలాం కుప్పకూలిపోయారు. వెంటనే దగ్గరలోని బెతానీ హాస్పిటల్లో చేర్చారు. కానీ ఆయనలో చలనం లేదు. సాయంత్రం 7:45 ఆయన గుండెపోటు కారణంగా చనిపోయారనే వార్త దేశమంతా పాకింది. ఆ వార్త విని బాధపడని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. చివరి క్షణంలో కూడా ఆయనకు ఇష్టమైన యువత కోసం ప్రసంగిస్తూనే తుదిశ్వాస విడిచారు. ఆయన తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. ఆయన చనిపోయినాటికి ఆయన దగ్గరున్నవి కేవలం 6 చొక్కాలు, 4 ప్యాంట్లు,
2500 పుస్తకాలు ఆయనకు వచ్చిన అవార్డులు. ఇవే ఆయనకు మిగిలిన ఆస్తి. ఒక సైంటిస్ట్, ప్రొఫెసర్, అంతకు మించి ఒక దేశానికి రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. కానీ మన కోసం ఆయన గుర్తుగా కొన్ని పుస్తకాలను రాసి వదిలి వెళ్ళారు. ఆయన జీవిత చరిత్ర గురించి తెలిపే వింగ్స్ ఆఫ్ ఫైర్, మై జర్నీ, అలాగే యువతకు ఇన్స్పిరేషన్ ఇచ్చే ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, ఇండోమిటబుల్ స్పిరిట్, టర్నింగ్ పాయింట్స్, ఇలా ఎన్నో పుస్తకాలు కలాం గారి కలం నుండి వెలువడ్డాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పకుండా చదవలసిన పుస్తకాలు ఇవి. సమయం దొరికితే యువకులకు మార్గనిర్దేశం చేయడం, లేకపోతే తనకిష్టమైన వీణను వాయించడం, లేదా పుస్తకాలు చదువుకోవడానికే సమయం గడిపేవారు. ఆయన లాంటి వక్తను, నాయకుడిని, రాష్ట్రపతిని, శాస్త్రవేత్తను, దేశభక్తుడిని ఇప్పటి వరకు మనం చూసి ఉండం, ఇకపై చూడబోం కూడా. భౌతికంగా ఆయన దూరమై ఉండవచ్చు, కానీ చిన్నపిల్లల నవ్వుల్లో, యువత కలల్లో కలకాలం కలాం గారు మనతోనే ఉండిపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పెద్దలు పిల్లలందరికీ అబ్దుల్ కలాం గురించి తెలియజేయండి. ఆయన రాసిన పుస్తకాలను తెలుగులో కొని చదవాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఎంతోమంది గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి తెలుగుబడే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో తెలుగుబడి పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.